కేసీఆర్ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారా? అగ్రవర్ణాలను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారా? ఇందులో భాగంగానే అగ్రవర్ణ పేదల పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేయబోతున్నారా? ప్రత్యేక కార్పొరేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న ఆ సామాజిక వర్గాలు గురుకులాలతో సంతృప్తి చెందుతాయా? అసలు టీఆర్ఎస్ అధినేత ఆలోచన ఏమిటి? ఈ స్టోరీ చూడండి. తెలంగాణలో ఎస్సీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం. ఇవి అద్భుతంగా నడుస్తున్నాయి. వాటిలో తమ పిల్లలకు అవకాశం కల్పించాలని బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మ తదితర వర్గాల వారు చడిగారు. కొన్ని గురుకుల పాఠశాలలు తమకు ఏర్పాటు చేయాలని అగ్రవర్ణ పేదలు కోరుతున్నారు. కులం ఏదైనా పేదరికం ఒక్కటే, అగ్రకులాల్లోని పేదలకు కూడా న్యాయం జరగాలి. దీనిపై మంత్రులు అధికారులతో చర్చిస్తున్నాం. త్వరలోని తీపి కబురు అందిస్తాం. అగ్రకులాల్లోని పేదలెవరూ ఆగం కావద్దు, ఆందోళన చెందొద్దు. ఇది రైతు బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో భాగం. కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా ఎన్నికల వాతావరణం నెలకొన్న తరుణంలో ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకూడదన్నది కేసీఆర్ ఉద్దేశం. అందుకే అగ్రవర్ణ పేదల అంశాన్ని తెరపైకి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలమ ఆధిపత్యం పెరగడానికి మరో ప్రధాన సామాజిక వర్గమైన రెడ్లు జీర్ణించుకోవడం లేదన్న చర్చ చాన్నాళ్లుగా సాగుతోంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం చాలా ప్రాంతాల్లో రాజకీయాలను శాసిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా రెడ్డి నేతలకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ మెజారిటీ రెడ్లలో సంతృప్తి కానరావడం లేదట. ఈ నేపథ్యంలో రాజకీయంగా పూర్వ వైభవం రావాలంటే రెడ్లంతా ఐక్యంగా ఉండాలన్న నిర్ణయానికి వారు వచ్చారట. టీఆర్ఎస్లోని రెడ్ల సంగతి ఎలా ఉన్నా ఇతర రెడ్లంతా కొన్నాళ్లుగా రాజకీయ సమీకరణాలు జరుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎవరే పార్టీలో ఉన్నా కులం వరకు వచ్చేసరికి ఒక్కటిగా ఉండాలనే లక్ష్యంతో ఆ సామాజిక వర్గంలోని కొందరు పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో రెడ్డి నేతలను గెలిపించుకునేందుకు నిధుల సమీకరణకు పూనుకున్నట్టు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు కూడా ఈ విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. టీఆర్ఎస్ పైకి చెప్పే లెక్కలు ఎలా ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే మెజారిటీ రెడ్ల కోరికగా ఉందట. వాస్తవానికి రెడ్లతో పాటు ఇతర అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, కమ్మ, వైశ్య తదితర వర్గాలు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి. ఈ వర్గాలను సంతృప్తిపరచడం అంత సులువైన విషయం కాదు. ఈ క్రమంలోనే గత ఏడాది 100 కోట్ల రూపాయల బడ్జెట్తో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను కేసీఆర్ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటైన తర్వాత తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ వైశ్యులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి జేఏసీ సైతం ప్రత్యేక కార్పొరేషన్ కోసం ఉద్యమిస్తోంది. ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వెళ్ళాయి. కారణమేమిటో తెలియదు కానీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు తర్వాత మరో అగ్రవర్ణానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. అయితే ఎన్నికల్లోపే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయా సామాజిక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, బడ్జెట్ కేటాయింపుల అంశం ఎలా ఉన్నా అగ్రవర్ణ పేదలకు కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆయా సంఘాలు అప్పుడప్పుడు ఆందోళనలు చేస్తున్నాయి. అగ్రవర్ణాలకు ఆదాయ పరిమితికి లోబడి రిజర్వేషన్లు కల్పించాలని, దీనిని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలో చేర్చాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉన్న అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న మేజర్ జనరల్ సిన్హా నివేదికను తక్షణమే ఆమోదించాలన్న డిమాండ్తో ఓసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. తెలంగాణలోనూ ఓసీ సంక్షేమ సంఘం ఈ విషయమై కొన్నాళ్లుగా బలమైన వాయిస్ వినిపిస్తోంది. అగ్రవర్ణ పేదలకు జాతీయ స్థాయిలో 100 కోట్ల రూపాయలు కేటాయించి జాతీయ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని, రిజర్వేషన్ల ఉద్యమాలు తగ్గుతాయని సూచిస్తున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఓసీ నేతలు ఉటంకిస్తున్నారట. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను గుర్తించిన కేసీఆర్
ఏ ఒక్క సామాజిక వర్గాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారట. అందులో భాగంగానే పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెంచడంతో పాటు ఇతర అగ్రవర్ణాలపై దృష్టి సారించారట. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశం సున్నితమైంది. జటిలం కూడా దాని జోలికి వెళ్లకుండానే ఇతర సమస్యలను పరిష్కరించడం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా ప్రత్యేక కార్పొరేషన్ల కోసం కొన్ని అగ్రవర్ణాల సంఘాలు పట్టుబడుతున్న నేపథ్యంలో దీనిపై ఆయా సంఘాలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని యోచిస్తున్నారట. ఇందులో భాగంగానే ముందుగా అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో గురుకుల విద్య పకడ్బందీగా సాగుతుండడంతో సీట్ల కోసం పోటీ ఏర్పడింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వస్తువులను చూసి గతంలో గురుకులాలంటే ఓ రకమైన భావనతో ఉన్న అగ్రవర్ణాల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పటికే చాలా గురుకులాల్లో అగ్రవర్ణ పిల్లలు చదువుతున్నారు. ఈ క్రమంలో కొన్ని అగ్రవర్ణ కులాల్లోని పేద మధ్యతరగతి వాళ్లు తమ పిల్లలకు గురుకులాల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీన్ని గుర్తించిన కేసీఆర్ రైతు బంధు సభలో వ్యూహాత్మకంగా గురుకులాల ఏర్పాటుపై ప్రకటన చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలను ఏకీకరణ చేయాలని కేసీఆర్ భావించారు. కారణాలు ఏమైనా అది సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా అగ్రవర్ణ పేదల కోసం గురుకులాలను ఏర్పాటు చేస్తారా, ఇప్పుడున్న గురుకులాల్లోనే వారికి కోటా కేటాయిస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.